మహాగణుడును మహోన్నతుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరొక పర్యాయం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు బలపడుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయన యొక్క వాక్యము మన త్రోవలకు వెలుగై ఉన్నది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మనం ఒక మార్గంలో ప్రవేశించాలి లేదంటే నడవాలి అని మనకు ఉద్దేశం ఉన్నట్లయితే వెలుతురు ఏ విధంగా అయితే అవసరమై ఉన్నదో క్రైస్తవ జీవితంలో మనం దేవుణ్ణి చేరుకోవడానికి, అదేవిధంగా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దేవుని యొక్క వాక్యము అదేవిధంగా అవసరమై ఉన్నది. కనుక ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందజేయడానికి మనందరికీ సుపరిచితులు పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన, వాక్య పఠనం తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకులు నిలబెట్టి మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. ఎవరెవరైతే టీవీ ముందు కూర్చుని నీ యొక్క వాక్యాన్ని వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఏ విధమైన సమస్యలతో ఎందుచేతనైతే వారు టీవీ ముందు కూర్చుని నీ యొక్క వాక్యాన్ని వింటున్నారో మాకు తెలియదు, కానీ వారితో మీరు సూటిగా మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. వారు ఏ విధంగా అయితే వాక్య ధ్యానానికి ముందుగా ఉన్నారో వాక్యం తర్వాత వారి జీవితాన్ని వారు ప్రత్యేకపరచుకోవడానికి వాక్యం ద్వారా వారి జీవితాన్ని కట్టుకోవడానికి మీరు కృపను చూపమని అడుగుతున్నాం ప్రభు. నిలబడబోతున్న మీ సేవకులు నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడమని యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమున మీ అందరికి నా వందనాలు. ఈరోజు మన వాక్యదాన నిమిత్తం మార్కు సువార్త 7:6-8 వచనములు. అందుకైన వారితో ఇలాగే చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచరు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేవుడి మాటలు దీవించినవాక. దేవునికి స్తోత్రం. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే సుమారు 72 సందేశాలు ఆయన హెచ్చవలసి ఉన్నది కార్యక్రమం ద్వారా అందించడానికి ప్రభు సాయం చేశాడు. అందరు బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. ప్రభు రాకడ ఆలస్యమైతే, ప్రభు ఆరోగ్యాన్ని వనరులు అనుగ్రహిస్తే ఈ కార్యక్రమం ఇలా 200, 300, 400, 500 ఎపిసోడ్లు కూడా దాటిపోవాలని, తద్వారా ఒకవేళ ప్రభు పిలుపు అందుకొని నేను వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ సందేశాలని ప్రజలు చూస్తూ వాళ్ళకి వీళ్ళకి షేర్ చేస్తూ వీటి ద్వారా దీవించబడాలని నేను ఆశిస్తున్నాను. ఏదో కొంతకాలానికి నిలిచిపోయేటువంటి విధంగా కాదు, కానీ ఇది శాశ్వతమైన ప్రభావాన్ని లేకపోతే లాంగ్ రన్లో ఇది సహాయపడే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అనేక దినాలు ప్రార్థించి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందు రావడానికి ప్రభు సహాయం చేశాడు. అందరు బట్టి నేను ప్రభు నామాన్ని మయంపరుస్తున్నాను. నాతో పాటు ఈ టీవీ స్టూడియోలో ఉన్నటువంటి బృందం సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. టెడ్డీ టీవీ స్టూడియో వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ రండి. ఇప్పటికి ఆలస్యమైంది, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై మనం మార్కు సువార్త 7:6-8 వచనాలు చదువుకున్నాం. అందులో 7వ వచనాన్ని మనం ప్రత్యేకంగా చదువుకున్నాం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఫాల్స్ వర్షిప్, నకిలీ ఆరాధన. తనను ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించాలి అని సమరయ స్త్రీతో యేసు ప్రభు చెప్పిన సందర్భం మనకు తెలుసు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఆరాధిస్తున్నారు. ఓకే, దాని గురించి ఏమో ఆయన ఆరాధించడం లేదు అని కంప్లైంట్ కాదు. కంప్లైంట్ అంతా ఏంటి అంటే వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, ఫాల్స్ వర్షిప్. క్రైస్తవత్వం యొక్క ఆరంభ దినాల్లో, యేసు ప్రభు యొక్క పరిచర్య దినాల్లో, లేకపోతే యూదుల యొక్క ఆరాధనను ఉద్దేశించి నకిలీ ఆరాధన, వ్యర్థపు ఆరాధన అన్నట్టుగా జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడినట్టుగా వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమైన యేసు ప్రభు మాట్లాడలేదు. కానీ ఒక్క సందర్భంలో ఆయన ఆరాధన వ్యర్థమైపోవడం లేకపోతే వ్యర్థమైనటువంటి ఆరాధన గురించి చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో వ్యర్థమైనటువంటి ప్రకటన, వ్యర్థమైనటువంటి ప్రయాస అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు
ఇక్కడ మాట్లాడుతున్న మాట వ్యర్థమైనటువంటి ఆరాధన. ఇదేం ఆరాధన, ఇదేం కొత్త ఆరాధన అని మీరు అనుకుంటున్నారు. కొత్త ఆరాధన కాదు, ఆచార సంబంధమైన ప్రజలు, ఆత్మీయులు అనబడిన వాళ్ళు, దేవుని బిడ్డలు అనబడిన వాళ్ళు చేస్తున్న పనులను ఉద్దేశించి యేసు ప్రభు ఈ మాటను ఉపయోగించాడు. కన్నడ బైబిల్లో నేను గమనించినట్టయితే, నేను చూసినప్పుడు భక్తి తోరుసువే అని ఉంది. అంటే వాళ్ళు వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తున్నాడు కాదు, వ్యర్థమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు వాళ్ళు. ఇంకా యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు పైన వచనంలో మనం గమనిస్తే, ఈ ప్రజలు అనగా ఈ జన సమూహము తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు. లిప్ సర్వీస్ జరుగుతుంది, హార్ట్ సర్వీస్ జరగడం లేదు. వీళ్ళు పెదవులతో మాత్రమే చిలక పలుకుల్లాంటి పలుకులు పలుకుతూ అటువంటి ఆరాధన చేస్తున్నారు. కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అన్నాడు. పెదాలు కదులుతున్నాయి, పెదాలతో గణపరుస్తున్నారు. ప్లాస్టిక్ ఆరాధన, నకిలీ ఆరాధన, కృత్రిమ ఆరాధన జరుగుతుంది. దేవుడు కోరుకుంటున్నది హృదయము దూరంగా ఉండడం కాదు, హృదయము సమీపంగా ఉండడం, సమీపించబడినటువంటి హృదయముతో. ఈ మాట చెప్పినప్పుడు నాకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట గుర్తొస్తుంది, ప్రోక్షించబడిన హృదయము కలవారై. యు షుడ్ హ్యావ్ ద స్ప్రింకిల్ హార్ట్. యేసు రక్తము చేత ప్రోక్షించబడిన హృదయము కలిగిన వారే. ఇలా ప్రోక్షించబడిన హృదయం, సరే ఇక్కడ రాయబడిన మాట ప్రోక్షించబడిన హృదయం అని కాదు, కానీ దూరమైపోయినటువంటి హృదయం. ఆరాధిస్తున్న వాళ్ళు కూడా దూరమైపోతున్నారు, దూరదేశాల్లో ఉంటున్నారు. దూరదేశాలంటే విదేశాల్లో ఉంటున్నారు అనే దాని గురించి కాదు నేను మాట్లాడేది, దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే వారు తప్పిపోయిన కుమారుల్లాగా ఉన్నారు. ఆలయములో, మందిరములో, ఆరాధనలో ఉన్నారు, కానీ వాళ్ళ హృదయాలు ఆత్మీయంగా వాళ్ళు దూరమైపోతున్నారు. అక్షరార్థంగా వాళ్ళు దగ్గర ఉన్నారు, కానీ ఆత్మీయంగా దూరంగా ఉన్నారు. దేవాలయానికి ఇద్దరు వెళ్ళారనే సంగతి మనకు తెలుసు, ఒక పరిసయుడు, ఒక సుంకరి. పరిసయుడు అక్షరార్థంగా దగ్గరగా ఉన్నాడు దేవాలయానికి, కానీ ఆత్మీయంగా దేవునికి దూరంగా ఉన్నాడు. సుంకరి అక్షరార్థంగా దేవాలయానికి లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలకు దూరంగా ఉన్నాడు, కానీ తను విరిగి నలిగిన హృదయముతో, బలి అర్పించబడిన అనుభవంతో, పశ్చాత్తాపంతో కూడుకున్న అనుభవంతో, తాను రొమ్ములు బాదుకున్నటువంటి అనుభవంతో, గుండెలు బాదుకున్నటువంటి అనుభవాన్ని బట్టి అతడు సమీపస్తుడయ్యాడు. విరిగి నలిగిన వారు ఆయనకు సమీపస్తులు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు మీ స్థానిక సంఘాల్లో ఆరాధన చేసేటువంటి క్వైర్ టీములో మెంబర్ కూడా కావచ్చు, మంచిదే, తప్పేం లేదు. కానీ పెదవులతో మాత్రమే గణపరుస్తూ ఉన్నారా? హృదయము దూరంగా ఉందా? హృదయము సమీపంగా, దేవునికి సమీపంగా ఉన్నట్టు వాళ్ళు ఒక ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, లేకపోతే అక్కడ ఆర్కెస్ట్రా ఉంటే ఉండొచ్చు, లేకపోవచ్చు కీబోర్డ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు ప్యాడ్ ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయాలు సమీపంగా ఉండి ఆరాధించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. వీళ్ళ గురించి ఇలా చెప్పింది ఎవరంటే, వీళ్ళ గురించి యేసు ప్రభు చెప్పలేదు, యెషయా చెప్పాడు. యెషయా చెప్పిన దాన్ని యేసు ప్రభు ఎంఫసైజ్ చేస్తున్నాడు, అనగా నొక్కి ఒక్కాణిస్తున్నాడు. అవును, యెషయా చెప్పింది. 7వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తే, కపట భక్తులైనా లేకపోతే వేషధారులైనా మిమ్మును గూర్చి, అందుకైన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. యెషయా చెప్పిన ప్రవచనం ఇది. అక్కడ నా మాటలు, నా తర్జుమాలో రాయబడింది, యెషయా వీరి గురించి వ్రాసినది సరియే. అంటే యెషయా అబద్ధం చెప్పడం లేదు, యెషయా మంచి దైవజనుడే. యెషయా చెప్పిన కొటేషన్స్ మధ్య మధ్యలో యేసు ప్రభు అక్కడక్కడ ప్రస్తావించాడు. యెషయాని తప్పు పట్టడం లేదు ఆయన. యెషయా ఎగ్జాక్ట్గా చెప్పాడు, అప్పుడున్న ప్రజల పరిస్థితి చెప్పాడు, భవిష్యత్తులో ఉండబోయేటువంటి ప్రజల సంగతి చెప్పాడు అని యెషయాని దేవుడు కోట్ చేసి రికమెండ్ చేసి మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల్ని కానీ లేకపోతే ప్రవచనాలని కానీ కొట్టివేయడానికి ఆయన రాలేదు. ఆయన రావడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళ బలపరచడానికి. మనం కూడా ధర్మశాస్త్రాన్ని రద్దుపరచడం లేదు, ధర్మశాస్త్రాన్ని విశ్వాసం ద్వారా స్థిరపరుస్తున్నామని దేవుని వాక్యంలో రోమాపత్రిక 3వ అధ్యాయంలో ఉంది. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటి అంటే, వ్యర్థమైనటువంటి ఆరాధన. అయ్యో, మేము ఆరాధన చేస్తున్నామే, మా ఆరాధన ఎప్పుడు వ్యర్థమైపోతుంది? ఆరాధన అనేది కేవలం టైం పాస్ కోసం జరుగుతున్న కార్యక్రమం కాదు. పోయిన నెల లేకపోతే పోయిన వారం, ఇంతకుముందు వారం, కొన్ని వారాలుగా మేము ఇలాగే చేస్తున్నాం కాబట్టి ఇలాగే చేస్తాము అని ఒకే స్టైల్లో వెళ్ళడం కాదు ఆరాధన. అనగానే
దాని అర్థం ఏంటంటే ప్రతి వారం కొత్త కొత్త స్టైల్లో మనం ఆరాధించాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దేవుడు కోరుకుంటున్నటువంటి ఆరాధన గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నటువంటి ఆరాధన, మనము సమర్పించాలనుకుంటున్నటువంటి ఆరాధన ఎట్టిదై ఉండాలి? నకిలీ ఆరాధనగా ఉండకూడదు, వ్యర్థమైనటువంటి ఆరాధనగా ఉండకూడదు. నువ్వు వ్యర్థమైన ఆరాధన చేశావు అంటే దాని అర్థం నీ సమయం వేస్ట్ అయిపోయిందని అర్థం. ఆదివారం వచ్చి కాలక్షేపం కోసం మనం రావడం లేదు, క్రీస్తు సన్నిధిలో గడపడానికి వస్తున్నాం. కాబట్టి రిలాక్స్డ్గా కూల్గా ఏదో ఫార్మాలిటీకి ఒక అరగంట కూర్చొని 10 నిమిషాలు కూర్చొని అటెండెన్స్ చేయించుకొని లేకపోతే మన ముఖాలు చూపించేసి వెళ్ళడం కాదు ఆరాధన యొక్క ఉద్దేశం. ఆరంభ ప్రార్థన నుంచి ఆశీర్వాదం వరకు జరిగేటువంటి ఈ తతంగం అంతట్లో జరిగేటువంటి యాక్టివిటీస్ అన్నింటిలో నీ ఇన్వాల్వ్మెంట్ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉండాలి. ఇది సంఘక్రమంలో ఒక ఎదుగుతున్న విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పని. నీవు సమీపస్థుడిగా ఉండాలి, నీ హృదయం ఆయనకు సమీపంగా ఉండాలి. క్లోజర్ వాక్, సన్నిహిత సంబంధం, సామీప్య సంబంధంలో, సామీప్యపు నడకలోను సామీప్యంగా సంచరించాలి. ఇది దేవుని యొక్క కోరిక. వ్యర్థమైన ఆరాధనగా ఒక ఆరాధన ఎప్పుడు ఎంచబడుతుందో మనం అర్థం చేసుకోవాలి. యూదులు శరీర సంబంధమైనటువంటి వాళ్ళు, యూదులు శరీర సంబంధమైన కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. అంటే యూదులు మాత్రమే అని కాదు, ఇంచుమించు ప్రతి మానవుడు అలాంటి వాడే. చదవండి ఇక్కడ 2-3 వచనాలు మనం గమనించినట్లయితే, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుకని చేతులతో భోజనం చేయడం చూచిరి. పరిశీలను యూదులందరూ పెద్దల పారంపర్యాన్ని బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. చాలండి, మొట్టమొదటి విషయం, నీ ఆరాధన వ్యర్థమైన ఆరాధనగా ఎప్పుడు ఎంచబడుతుందంటే బాహ్య శుద్ధీకరణకే నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు అనుకోండి, అవుటర్ క్లెన్సింగ్కే ప్రాధాన్యత ఇచ్చామనుకోండి. చాలామంది స్నానం చేయింది లేకపోతే మేము శుభ్రంగా లేవని భావించి ఇలా శారీరక శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. శారీరక శుద్ధీకరణ కావాలి, కానీ దేవుడు ఇది కాదు కోరేది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో వేషధారుల గురించి ఆయన సంబోధించినప్పుడు, వాళ్ళని గురించి ఆయన ప్రస్తావించినప్పుడు, వారు గిన్నెలు లేకపోతే పాత్ర యొక్క వెలుపల శుద్ధి చేసుకుంటారు కానీ లోపల శుద్ధీకరణ చేయరు. లోపల నానా విధమైన అపవిత్రతతోనూ అజితేంద్రియంతోనూ నిండుకొని ఉందని చెప్పాడు. శుద్ధీకరణ జరగాల్సింది, లోపల శుద్ధీకరణ జరగాలి, ఇన్నర్ క్లెన్సింగ్ జరగాలి, నీ ఆంతర్యంలో శుద్ధీకరణ జరగాలి. బాహ్య శుద్ధీకరణ కోసం స్నానం చేస్తున్నట్లుగా ఆంతర్య శుద్ధీకరణ జరగబడాలి. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా దేవుడు మనకు నూతనమైన స్వభావాన్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు అని తీతుకు పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. జరగాల్సింది ఇన్నర్ క్లెన్సింగ్. వాళ్ళు బయటికి వెళ్ళొచ్చి నీళ్లు చల్లుకుంటూ వాళ్ళ పాత్రల మీద నీళ్లు చల్లుకుంటూ 3వ వచనంలో అదే రాయబడింది, వాళ్ళు చేతులు కడుక్కోకుండా తినరు. ఇటువంటి ఆరోగ్య సూత్రాలను ఆత్మీయ సూత్రాలుగా భావించి వాటిని ఆచారాలుగా చేయడం విచారకరమైన విషయం. ఆత్మీయత వేరు, ఆరోగ్య సంబంధమైన విషయాలు వేరు, రెండింటినీ కలపకూడదు. ఆత్మీయత అంటే అది ఆత్మకు సంబంధించిన ఆరోగ్య విషయం. భౌతికమైన ఆరోగ్యమైన విషయం అని మనం మాట్లాడుకుంటాం, అది కేవలం శరీరానికి సంబంధించిన. రెండింటినీ మనం కలిపి ఆలోచించకూడదు. మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే బాహ్య శుద్ధీకరణకే. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం గమనిస్తే యోహాన్ శిష్యులకి లేకపోతే ఒక యూదునికి శుద్ధీకరణ ఆచారం గురించి, శుద్ధీకరణ గురించి అంటి వాదము, ఒక డిస్కషన్, ఆర్గ్యుమెంట్ ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. యోహాన్ సువార్త 2వ అధ్యాయంలో అక్కడ యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 6 రాతిబాణలు ఉంచబడ్డాయి అని రాయబడింది. అంటే వాళ్ళు శుద్ధీకరణకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ వాళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఈ శుద్ధీకరణ గురించి యూదులకు సమాంతరంగా, యూదా బోధకు సమాంతరంగా ప్రభు ఏం చెప్పలేదు, కనుక దాన్ని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. ఏంటి, మీ శిష్యులకి డిసిప్లిన్ లేదే, నీట్నెస్ లేదే, సైంటిఫికేషన్ లేదే అన్నట్టుగా మాట్లాడినప్పుడు దానికి సమాధానంగా చెప్తున్నాడు, వీళ్ళ ఆరాధన వ్యర్థమైన ఆరాధన. బాహ్య శుద్ధీకరణకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయాలు కేవలం బాహ్య శుద్ధీకరణకే ప్రాధాన్యత ఇస్తున్నావా? కాదు, ఆత్మశుద్ధీకరణకు నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అనగా ఆంతర్య శుద్ధీకరణ జరిగితే దైవ దర్శనం కలుగుతుంది. బాహ్య శుద్ధీకరణ కలిగితే నువ్వు స్వచ్ఛగా అందగాడిగానో చందగాడిగానో నువ్వు ప్రజలకు కనిపిస్తావేమో, కానీ ఆంతర్య శుద్ధీకరణ జరిగితే నీవు దైవ దర్శనాన్ని కలిగి ఉంటావు. నిన్ను నీ దర్శనం ఇతరులకు కలగడం కన్నా నీకు దైవ దర్శనం కలగడం శ్రేష్టం కాదా? చెప్పండి, ఏది ఏది ప్రాముఖ్యం అంటారు?
ఏది అసలు సిసలైన విషయం అంటారు? నీ దర్శనం ఇతరులకు కలగడం కాదు, నీకే దైవ దర్శనం కలగడం, అది శుద్ధీకరణ ద్వారా జరగడం అనేది అంతకు మంచి సంగతో ఆలోచించాలి. మొట్టమొదటి విషయం, బాహ్య శుద్ధీకరణకే ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే నువ్వు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నట్లే. ఈ మాటలు వింటున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని పిలుపు నువ్వు గుర్తించు. నకిలీ ఆరాధనలోంచి నిజమైన ఆరాధనలోకి, ఆచార సంబంధమైన ఆరాధనలోంచి ఆత్మీయ ఆరాధనలోకి రావాలని దేవుడిని పిలుస్తున్నాడు. దేవజనుడిగా నేను మాట్లాడొచ్చు, నా మాటలుగా భావించకుండా. మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, మేము మాట్లాడుతున్నప్పుడు, మేము బోధించినప్పుడు అవి మా మాటలుగా వారు భావించలేదు. తెసలోనిక వారు దేవుని వాక్యమని భావించారు. సహోదరుడు సంతోష మాటలే కదా అని మీరు భావించి దీన్ని స్వీకరిస్తే దీని ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనం లేదు. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడుతాడు అని భావించి లోకంలో ఒక మాట అంటారు, బాలవాక్కు బ్రహ్మవాక్కు అని. అనగా చిన్నపిల్లవాడి మాట ప్రాముఖ్యమైన మాటగా, అది కూడా వాళ్ళ ద్వారా కూడా భగవంతుడు మాట్లాడే అవకాశం ఉంది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. బాలవాక్కే బ్రహ్మవాక్కు అని ఎంచబడుతుంటే దేవజనుని వాక్కు దేవుని వాక్కుగా ఎందుకు ఎంచకూడదు మీరు? అనగా దుర్బోధకులందరూ చెప్పినట్టు మాటలన్నీ దేవువాక్కుగా భావించమని కాదు నా మాటల ఉద్దేశం. బెరయా వారిలో వారి అక్కడ ప్రజల్లాగా, బెరయా పట్టణంలోని సంఘస్థుల్లాగా వివేచించి విశ్వసించి ముందుకు సాగండి. కానీ ఎవరి మాట ఏంటి, వారి మాట వెనుక దేవుని ఆత్మ ఉందా అనేటువంటి విషయాన్ని ఆలోచించే వాళ్ళుగా ఉండాలి. రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇదే 4వ వచనంలో మనం గమనిస్తే, వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు, ఇది కాక గిన్నెలను కుండలను ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారాలను వారు అనుసరించదరు. వారు అనేక ఆచారాలు అనుసరిస్తారు, కొన్ని అనుసరిస్తారని కాదు, వారు చాలా చేస్తారు ఆచారాలు. యూదా మతం నిండా ఆచారాలు ఉన్నాయి, మతాలలో ఆచారాలే ఉన్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. ఈ మతాలు ప్రపంచంలో సుమారు 300కు పైగా మతాలు ఉన్నాయి. ఈ మతాలన్నీ ఇంచుమించు ఎన్నో ఆచారాలతో కూడుకొని, మా స్థాపకుడు లేదా మా ఫౌండర్ చెప్పినటువంటి విధానం ఇది, మా ఫౌండర్ నియమించినటువంటి ఆచారం ఇదని ఆచారాల ప్రకారం వెళ్తున్నారు. యూదా మత ఆచారాలను వ్యతిరేకిస్తున్నటువంటి యూదుడైనటువంటి యేసును మనం చూస్తున్నాం. ఆయన యూదుడే, కానీ యూదా మతాన్ని వ్యతిరేకించాడు. ఎవరైనా ఒక మతంలో చూస్తే ఆ మతాన్ని అభిమానిస్తారు, ఇది గొప్ప మతం అండి, ఈ మతం లాంటి మతం ప్రపంచంలో ఏది లేదండి అనే వాదనలు కూడా దిగుతాం. కానీ యేసు ప్రభు యూదుల్లోంచి వచ్చినప్పటికీ కూడా యూదా మతాన్ని సర్టిఫై చేసి యూదా మతాన్ని ఎవరికి రికమెండ్ చేయలేకపోతున్నాడు. అది చాలా సవరణలకు ఓర్చవలసినటువంటి, సవరణ చేయబడాల్సినటువంటి, సవరించబడాల్సినటువంటి, రిఫార్మ్ కావాల్సినటువంటి మతం. ప్రతి మతం కూడా రీఫార్మేషన్లోకి రావాలి. మనకు మన క్రైస్తవత్వంలో కూడా రీఫార్మ్డ్ థియాలజీ అని ఉంది, సంస్కరించబడిన వేదాంతం. అది ఎలా సంస్కరించబడిందో, ఎంతవరకు సంస్కరించబడిందో నాకు తెలియదు, కానీ మన ఆలోచన విధానంలో రీఫార్మ్ కావాలి. ఒక రీఫార్మేషన్ వస్తేనే రివైవల్ వస్తుంది అనేటువంటి సంగతిని కూడా ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తున్నాను. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే, వ్యర్థమైన ఆరాధన కానీ ఆరాధన కూడా ప్రతి ఆదివారం, అనగా ఆదివారం మాత్రమే ఆరాధన చేయాలని చెప్పడం లేదు, సోమవారం నుంచి శనివారం దాకా నీ వ్యక్తిగతమైన జీవితంలో నీ ఏకాంత సమయంలో జరిగేటువంటి ఆరాధన కూడా అది వ్యర్థమైన ఆరాధనగా ఉండకూడదు. దానివల్ల నీ టైం వేస్ట్ కాకూడదు. నువ్వు ఒక అరగంట కూర్చోవడం, గంటసేపు కూర్చోవడం, 2 గంటలు కూర్చోవడం, అది నీ జీవితానికి ఎంతో ప్రయోజనకరమైన సమయంగా ఉండాలి. ఆదివారపు ఆరాధనలో వచ్చి నువ్వు కూర్చున్నావు. కొంతమంది చాలామంది ఈ రోజుల్లో ఎలా వస్తున్నారంటే, పాటలు అయిపోయి ఆరాధన అయిపోయి మెసేజ్ కలుసుకుందాములేండి అని. ఒక ప్రాంతంలో ఒక తల్లిగారు బైబిల్ పట్టుకొని ఆలస్యంగా 11:30 వెళ్తున్నప్పుడు నేను ఆమెను పలకరించి వందనాలంటే, ఎక్కడికి వెళ్తున్నారు అదేంటయ్యా ఇప్పుడు ఇలా అడుగుతావు, చర్చికే కదా, చర్చి కదా టైం అయితే ఈ టైంలో దేని పోపతి నష్టం ఏంటి అని. లేదయ్యా కనీసం సెకండ్ మెసేజ్ కన్నా కలుసుకుందామని. ఫస్ట్ మెసేజ్ వద్దా నీకు, పాటలు వద్దా, ఆరాధన వద్దా? చూడండి, ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఆరంభం నుంచే మనం అక్కడ ఉంటాం, కానీ ఆరాధనకు వచ్చేసరికి మనం అలక్ష్యం చేస్తున్నాం. ముందుగా వెళ్ళి కూర్చొని మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొని పాటలు ఆరాధన దీనికి తగిన విధంగా మీ ఆత్మను సిద్ధపరచుకుంటే దైవజనుడు బోధించేట వాక్యం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు 2వ విషయంలోకి వచ్చేస్తున్నాం.
మన ఆరాధన ఎప్పుడు నకిలీ ఆరాధనగాను వ్యర్థమైన ఆరాధనగా భావించబడుతుంది, ఎంచబడుతుంది అని మనం ఆలోచిస్తే, అందులో సాంప్రదాయాలు ఉన్నట్లయితే, ట్రెడిషన్స్ ఉన్నట్లయితే, సంప్రదాయాలు, వాళ్ళు సంత వీధుల్లోంచి వచ్చినప్పుడు సంత నుంచి వస్తే కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా భోజనం చేయరట. ఇక తాగేటువంటి లోట, గిన్నె, చెంబు, ఇత్తడి పాత్రలు నీళ్ళలో కడుగుతున్నారు. అక్కడ కింద ఫుట్నోట్లో రాయబడింది ఇత్తడి పాత్రల బాప్తిస్మము అని రాయబడింది. నీళ్ళు చల్లుకుంటూ ఆ స్ప్రింక్లింగ్ను కూడా వాళ్ళు బాప్తిజం అనే పేరు పెట్టేసి వీటన్నిటి మీద శుద్ధీకరణ చేస్తున్నారట. అంటే దాని అర్థం స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం ఇవ్వాలని కాదు, అది కరెక్ట్ని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. దయచేసి దేవజనులుగా మేము బోధిస్తున్నప్పుడు, నాలాంటి దేవజనులు ఎవరైనా బోధిస్తున్నప్పుడు సులభంగా చిన్న విషయాన్ని అపార్థం చేసుకోవద్దు. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వీలంతవరకు వక్రీకరించొద్దు. వీలంతవరకు ఒక కొత్త బోధ చేయాలనో నా ఉద్దేశం కాదు. ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే ఇత్తడి పాత్రల యొక్క బాప్తిజం, అంటే ఇతరి పాత్రలకు కూడా మనం బాప్తిజం ఇవ్వాలని కాదని అర్థం. యూదులు ఇటువంటి సాంప్రదాయాలు చేస్తున్నారు. యూదామతం యొక్క ఎక్స్టెన్షన్ కాదు క్రైస్తవ మతం. క్రైస్తవ మతానికి యూదామతానికి ఏం సంబంధం లేదు. కాకపోతే లేఖనాలు వాళ్ళ ఆ మతస్థుల యొక్క లేఖనాలు మనం వాడుతున్నాం అంతవరకే, కానీ ఆ మతస్థులు అనగా ఈ మతస్థుల కోసమే కాదు లేఖనాలు ఇవ్వబడినవి. దేవోక్తులు యూదుల పరము చేయబడను అని దేవుని వాక్యంలో రోమాపత్రికలో రాయబడింది. అనగా యూదుల పరము చేయబడిన లేఖనాలని అందరికీ అందించాలి. అది స్థానికమైన ప్రదేశానికి, స్థానికులకే పరిమితం కాకూడదు, అవి సార్వత్రికం కావాలి. దేవోక్తులు సువార్త అనేది సార్వత్రికమైంది. సువార్త కేవలం స్థానికమైంది కాదు, సువార్త సార్వత్రికమైంది. ఇట్స్ గ్లోబల్. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తున్నటువంటి రెండో విషయం, ఒకవేళ నువ్వు సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే నీ ఆరాధన నకిలీ ఆరాధన, లేకపోతే వ్యర్థమైన ఆరాధనే. యెషయా చెప్పిన ప్రవచనము నీ జీవితంలో నెరవేరుతున్నట్లే. ఈ రోజుల్లో యెషయా చెప్తున్నట్టు ప్రవచనం, ఒకవేళ యెషయా అనే భక్తుడు కానీ బతికి ఉన్నట్లయితే మన నిల్లులో, సంఘాల్లోనూ, మన స్థానిక సంఘాల్లో తీసుకుని వెళితే ఆయన బహుశా ఇదే మాటను అప్పుడెప్పుడో నాకు ప్రభు గుర్తు చేసిన ప్రవచనం మరలా నాకు గుర్తు చేస్తున్నాడండి, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడండి, ఈ ప్రజలు నన్ను పెదవులతో కనపరుస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉందని చెప్పే అవకాశం ఉంది. అంటే ఇలా ఖచ్చితంగా చెప్తాడని కాదు నా మాటల ఉద్దేశం. యెషయాని మరలా తీసుకుని ఎలా రాగలడు అని దయచేసి ప్రశ్నించొద్దు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే అధ్యాయంలో మనం గమనించినట్టయితే వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, ఒకటి బాహ్య శుద్ధీకరణ ద్వారా తమ ఆరాధనను వ్యర్థమైన ఆరాధనగా మార్చుకుంటున్నారు. రెండోది సాంప్రదాయాల ద్వారా, ట్రెడిషన్స్ ద్వారా, మానవ కల్పితములైనటువంటి మనుషుల పారంపర్యాచారముల వలన. సాంప్రదాయాల్లోంచి నువ్వు సత్యంలోకి రావాలి. సాంప్రదాయాల్లో కూడా కొద్దిగా గొప్ప సత్యం ఉంటే ఉండొచ్చు, అలాగనే అది సంపూర్ణ సత్యం కాదు. ఆ సత్యంలోంచి సర్వసత్యంలోకి నువ్వు రావాలి. నువ్వు పరిశుద్ధాత్మను ఆశ్రయిస్తే నిన్ను ఆయన సర్వసత్యంలోకి నడిపించగలడు. సాంప్రదాయాల్లోంచి, సాంప్రదాయాలకు స్వస్తి పలికి ఈ సందేశం వింటుండగా వద్దండి మాకు ఈ సాంప్రదాయాలు, దేవుని వాక్యములను సత్యాలు మాకు చాలు అని భావించి ఒక తీర్మానం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. 8వ వచనంలో రాయబడింది, మీరు దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నారట, విడిచిపెట్టారు. 9వ వచనంలో రాయబడింది, దేవుని ఆజ్ఞను త్రోసి వేస్తున్నారు అని నా బైబిల్లో రాయబడింది. ఈ బైబిల్లో ఏం రాయబడిందో నాకు తెలియదు, కానీ అక్కడ రాయబడింది ఆజ్ఞను విడిచిపెట్టారు, త్రోసివేశారు. తర్వాత 13వ వచనంలో ఆజ్ఞను రద్దు చేస్తున్నారు. ఏంటి మాటలు ఏంటి చూడండి, ఆజ్ఞ విషయంలో ఏ ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలేంటి, ధర్మశాస్త్రములో ఉన్నవన్నీ, వాక్యములో ఉన్నవన్నీ దేవుని ఆజ్ఞలే. వాటిని ఏం చేస్తున్నారట, ఒకటి త్రోసివేశారు, లేదా నిరాకరించారు, లేదు అంటే రద్దు చేస్తున్నారు, దేవుని ఆజ్ఞలు నిరర్థకం చేస్తున్నారు. ఇన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఆజ్ఞల విషయంలో అలక్ష్యం, ఆజ్ఞల నిరాకరణ. అంటే మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, బాహ్య శుద్ధీకరణ అనే దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే నీ ఆరాధన నకిలీ ఆరాధనే. రెండో విషయాన్ని, సాంప్రదాయాల ఆచరణను చేస్తున్నట్లయితే నీ ఆరాధన నకిలీ ఆరాధనే.
మూడో విషయాన్ని మనం ఆలోచించాం, ఆజ్ఞల నిరాకరణ. దేవుడు నీకు కొత్త ఆజ్ఞలు ఇవ్వడం లేదు. యోహాను గారు కూడా అదే అన్నారు, నేను మీకు కొత్త ఆజ్ఞలు ఇవ్వడం లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఆజ్ఞనిస్తున్నాను. అంతవరకే కొత్త ఆజ్ఞల యొక్క అవసరత మనకు లేదు. ఉన్న ఆజ్ఞల్నే మనం నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాం. ఉన్నటువంటి ఆజ్ఞలు ఏదో చాలా ఆజ్ఞలుగా, 10 ఆజ్ఞలని మనం భావించడం లేదు, వీటిని ఏదో 10,000 ఆజ్ఞలు అన్నట్టుగా మనం భావిస్తున్నాం. 10 ఆజ్ఞలు సరిపోదు అనుకొని యూదులు నిలబడిన వాళ్ళు 613 చిన్న పెద్ద ఆజ్ఞలు తీసుకొని వాళ్ళు ఇలాగ ఒక రిలీజియస్ సిస్టమ్ని తయారు చేసుకున్నారు, ఒక మత వ్యవస్థను తయారు చేసుకున్నారు. దేవుడు ఇక్కడ ఒక మత వ్యవస్థను బలపరచడానికో స్థాపించడానికో మాట్లాడడం లేదు. యెషయా చెప్పిన ప్రవచనాన్ని ఆధారంగా చేసుకొని, యెషయా చెప్పిన ప్రవచనం అబద్ధం కానే కాదు, సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పినటువంటి ప్రవచనాలు నెరవేరుతూ ఉన్నాయి. ఆయన జన్మను గురించి చెప్పినటువంటి ప్రవచనం, కన్యక గర్భంలో పుడతాడు అని చెప్పిన ప్రవచనం, ఆయనకి యేసు లేకపోతే ఇమ్మానుయేలు అనే పేరు పెడతాడు అనేటువంటి విషయం, ఈ విషయాలన్నీ యెషయా చెప్పిన విషయాలన్నీ జరిగాయి. యెషయా చెప్పినటువంటి ప్రవచనం అప్పుడు నెరవేరింది, మరల ఈనాటి దినాల్లో అనగా యేసు ప్రభు కాలంలో నెరవేరాయి. యేసు ప్రభు కాలములో మాత్రమే కాదు, ప్రస్తుతం కూడా ఈ అంత్య దినాల్లో, యేసుక్రీస్తు యొక్క రాకడ దినాల్లో కూడా యెషయా యొక్క ప్రవచనం నెరవేరుతుందనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, బైబిల్లోని ప్రవచనాల ప్రాముఖ్యత ఏంటంటే, ఒక ప్రవచనం ఒక్కసారి మాత్రమే కాదు, కొన్నిసార్లు దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ రిపీట్ అవుతూ ఉంటుంది. దాని యొక్క నెరవేర్పు అనేది అది రిపీట్ అవుతుంటుంది, పునరావృతం అవుతుంటుంది. అనగా అసలు సిసలైనటువంటి లేదా బైబిల్లోని ప్రవచనాలు పునరావృతం అవుతూ ఉన్నాయి. దేవుని వాక్యం మరలా పునరావృతమై అవి నెరవేరుతూ ఉన్నాయి. ఇది దేవుని వాక్యంలో చాలామంది చెప్పినట్టు ప్రవచనాలు ఇంకా నెరవేరకుండా ఉన్నప్పుడు బైబిల్లో చెప్పబడిన ప్రవచనాల యొక్క ఈ పునరావృతమవుతూ నెరవేరేటువంటి విధానం చూడండి, ఎంత అద్భుతమైన పుస్తకమో దీన్ని బట్టి బైబిల్ అని అర్థం చేసుకోవచ్చు. మనం ఆలోచిస్తున్న మాటలు, ఈ ప్రజలు అనుకుండా నా ప్రజలను, లేకపోతే ఈ ప్రజలు అనే చోట మన గురించి అనుకుందాం. ఈ ప్రజలు అంటున్నప్పుడు ఈ అనే మాటకు కూడా తీసేసి నెల్లూరు ప్రజలు అనుకుందాం, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుందాం, భారతదేశ ప్రజలు అనుకుందాం. వీళ్ళు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఉన్న వాళ్ళందరూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారని కాదు, నా మాటల యొక్క ఉద్దేశం కూడా అందరూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారని కాదు. నీ ఆరాధన ఎలాంటిదో అనే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది, స్వయం పరీక్ష చేసుకోవాల్సిన సమయం ఇది, సెల్ఫ్ ఎగ్జామినేషన్ సమయం ఇది. ప్రభురాత్రి భోజనం దగ్గరికి వచ్చేసరికి మనం స్వయం పరీక్ష చేసుకుంటున్నాం, మంచిదే, తప్పేం లేదు. కానీ మన ఆరాధన ఎలా ఉంది, మన విశ్వాస స్థాయి ఎలా ఉంది అని పరీక్షించుకోవాలి. అప్పుడప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడప్పుడు మన ఆరోగ్యము విషయంలో మనం టెస్ట్ చేసుకుంటున్నట్టుగా, బాడీ చెకప్ చేసుకుంటున్నట్టుగా మన ఆత్మకు చెకప్ అవసరం ఉంది. మనం చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు వింటున్నప్పుడు మనలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను చేస్తున్న ఆరాధన ఎలా ఉంది, నా ఆరాధన ఎలా ఉంది, మనుషులకు అంగీకారంగా ఉందా లేదని కాదు, దేవుడు దీన్ని అంగీకరించే విధంగా ఉందా. మనుషులు ఎంతమంది అంగీకరించినప్పటికీ దేవుడు అంగీకరించకపోతే నీ ఆరాధన దేవునికే కనుక, అంగీకరించాల్సింది దేవుడే కానీ అంగీకరించాల్సింది మానవుడు కాదు. నేను బాగా ఆరాధన చేస్తానని, నేను బాగా సేవిస్తానని, నేను బాగా భక్తి ప్రదర్శన, వాళ్ళు అన్నారండి, ఆ బ్రదర్ అన్నారు, సెక్రటరీ గారు అన్నారు, చైర్మన్ గారు అన్నారు, వైస్ ప్రెసిడెంట్ గారు అన్నారు అనడం వల్ల ప్రయోజనం లేదు. నీ ఆరాధనను అంగీకరించవలసిన వాడు ప్రభువే. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను, నకిలీ ఆరాధన యొక్క లక్షణాలు. నకిలీ ఆరాధనలో 1, బాహ్య శుద్ధీకరణ అనే దానికి ప్రాధాన్యత ఉంటుంది. నకిలీ ఆరాధనలో భాగంగా సాంప్రదాయాల యొక్క ఆచరణ జరుగుతుందని చెప్పుకున్నాం. 3, నకిలీ ఆరాధన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆజ్ఞల యొక్క నిరాకరణ. ఆజ్ఞల్ని వాళ్ళు తృణీకరిస్తారు, దేవుని ఆజ్ఞలను కాదనుకొని వాటి బదులుగా మనుషుల యొక్క సాంప్రదాయాలను, ట్రెడిషన్స్ని పెట్టి దేవుని యొక్క ఆజ్ఞల్ని, కమాండ్మెంట్స్ని వాళ్ళు రీప్లేస్ చేస్తున్నారు. ఇలా రీప్లేస్మెంట్ జరగకూడదు, అది దేవుడు ఏమాత్రం క్షమించలేడు. కాబట్టి అందుకనే అక్కడ దేవుని వాక్యంలో వాళ్ళ గురించి రాయబడిన మాట, ఈ ప్రజలు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, పెదాలతో నన్ను గణపరుస్తున్నారు, హృదయం దూరంగా ఉంది. ఒకవేళ కేవలం పెదాల ద్వారా గణపరిచేవాడిగా ఉన్నావేమో, హృదయం దూరంగా ఉందేమో. ప్రార్థన చేసుకుందాం, దయచేసి తల్లు ఉంచి ప్రార్థన చేయండి. నిజమే ఆరాధిస్తున్నాం అనేక దినాలుగా, కానీ మన ఆరాధన ఎలాగుంది,
వ్యర్థమైన ఆరాధననా నిజమైన ఆరాధనేనా అని పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రభు సాయం చేయనుగాక. దయచేసి ఇప్పుడు జరగబోయేటువంటి ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ మహోన్నతుడ, నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభువైనా ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి నాయన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ప్రభువైన ఏ అయితే ప్రభువైన అవసరతలో ఉన్నారో ప్రాకర్లో ఉన్నారు తండ్రి, ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువైన మీరు వారితో తండ్రి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభువైన ఇంకొన తండ్రి అనేక మంది తండ్రి దైవ దీవులు పొందలాగా మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ప్రభుని దైవశాలను ప్రభుని చిలుచడం తండ్రి మెరుగుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లేక ఆత్మతో ప్రభు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభు ఇంకా లోతైన ప్రభుని విషయాలు ప్రభుని దేవసేవలు తెలియజేసే ప్రభునైనా మాకందరికీ తండ్రి మీరు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క టీవీ కార్యక్రమం తండ్రి నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సంతోషం, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుచున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీలో ఎవరైతే కింద నెంబర్స్ కాల్ చేసి మాతో మాట్లాడుచున్నారో మీ అందరి కొరకు గిడియోన్ మిషన్ చర్చ్ అనగా జిఎంసీలో మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతున్నది కనుక మీరు విశ్వసించండి, ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. వాక్యాల్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మాకు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాం కనుక మీరు వీటిని గమనించండి. ఇంకొన్నో కార్యక్రమాన్ని వీక్షించి అనేక మందికి పరిచయం చేసి ఆత్మీయ మేలు పొందవలసిందిగా మనవి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.